నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిపక్షాలన్నీ కనుమరుగయ్యాయి. బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్లో ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా చేరిపోయారు. 2018లో కూడా ఆలోపే టీడీఎల్పి విలీనమైంది. 2018 తర్వాత సిఎల్పి కూడా విలీనమైంది. అయితే అప్పుడు అంతా కూడా అన్ని పార్టీల పని అయిపోయింది, టీఆర్ఎస్ఏ ముఖ్యంగా ఉంటుందే ఒక 20 సంవత్సరాల వరకు కూడా అని అన్నారు. ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నుంచి మాజీలే కాకుండా తాజాలు, సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయిపోవడం జరిగింది కాంగ్రెస్ లో. కొంతమంది భారతీయ జనతా పార్టీ వైపు కూడా పోయినారు. ఇంతకీ ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తప్ప లేకపోతే ఆ పార్టీలో ఉన్న నాయకుల వైఫల్యమా అడిగి తెలుస్తుందో. మనతో పాటు ప్రముఖ నిర్మాత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తిప్పనే చిట్టిగారు ఉన్నారు, మాట్లాడారు సార్. 2014 తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత టీడీపీ మొత్తం బలహీనమైంది. నా పార్టీ నాయకులు అందరూ టీఆర్ఎస్ చేరారు, కొంతమంది వేరే పార్టీలు చేరారు. 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే పని చేసిన అందరూ సిఎల్పీఏ విలీనమైపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. బీఆర్ఎస్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలే కాకుండా సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ముగ్గురు ఎంపీలు జాయిన్ అయినారు, 9 మందిలో 5 మంది బయటకు వచ్చినాయి సార్. ఇద్దరు బీజేపీలో ఉన్నారు, 3 కాంగ్రెస్ లో. అంతే, ఈ ఆయారాం గయారాము మన తెలంగాణలో ఎక్కువ. ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా, ఆనాటి నుంచి రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఈ ఆయారాం గయారం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి దూకేసే రాజకీయ శుద్ధత మన తెలంగాణలో ఎక్కువ. అది మన దౌర్భాగ్యం పోవాలో, దురదృష్టం పోవాలో, మిగతా ఏ రాష్ట్రంలో ఇలా ఉండదు. ఒకేసారి ఒక పార్టీ గెలవగానే ఇమ్మీడియట్గా ఓడిపోయి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి దూరిపోవడం ఏ రాష్ట్రంలో ఉండదు. మనకు కాస్త సిద్ధాంతం, కాస్త కట్టుబాటు, మన ఈ పార్టీలో ఉన్నాం, గెలిచాం, ఇప్పుడు మన ఈ పార్టీ కట్టుబడి ఉండాలి, మనం వెళితే అసహ్యంగా ప్రజలు మనం ఆశ్రయించుకుంటారు అనేది ఆలోచించుకుంటా ఎక్కువ ఏర్పడితే ఎలా, ఏదో పదవి ఉండాలి, ఎంతసేపు మనం పదవిలో ఉండాలి, అధికారంలో ఉండాలి, అంతే తప్పితే సిద్ధాంతాలు ఏదో దేని దౌర్భాగ్య పరిస్థితి, రాజకీయ పరిస్థితి తెలంగాణలో ఉంది. అది గతంలోనే జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ క్యాండిడేట్ లేదు. కాంగ్రెస్ తంతే గాలి బుట్లో పడ్డట్టు అధికారంలో వచ్చింది, కానీ ప్రజలు కావాలని కోరుకున్న ప్రజానాయకుల పోరాటంతో, ప్రజానాయకుల మద్దతుతో రాలా. 54 సీట్లు ఓడిపోయారు, 64 సీట్లు గెలిస్తే 54 సీట్లు ప్రజలు ఓడిచ్చారు. అంటే దాని అర్థం ఏంటి, ఒటాపొటికే ఏదో గెలిపించారు, అదే గెలిచారు. గతంలో టీఆర్ఎస్ కూడా అలాగే గెలిచారు, 50 సీట్లు గెలిచారు, 63 తర్వాత 20 అంటే పెరిగింది కదా. అంటే 63 ఫస్ట్ ట్రయాంగిల్ ఫైట్, అప్పుడు కూడా 63 అంటే టీఆర్ఎస్ కూడా ఏదో అంటే బై మిస్టేక్ లా గెలిచింది. ట్రయాంగిల్ ఫైట్, ట్రయాంగిల్ ఫైట్, ట్రయాంగిల్ ఫైట్ అందులో పోరాటం నుంచి వచ్చిన ప్రజలకి ఈ పార్టీ గురించి పరిపాలన దర్శనం ఎంతో ఉంటుంది, ప్రతిపాదన అది అనుభవం లేని పార్టీ కనుక ఉంటుంది. లేదు కాంగ్రెస్ అధికారి కదా, కాంగ్రెస్ అనుభవం ఉన్న పార్టీకి ఏమో లేదు కదా, 70 ఏళ్ళు దేశాన్ని భ్రష్టుపట్టించిన పార్టీ కదా, కనుక ప్రజలు కాంగ్రెస్ ని అనుభవం లేని పార్టీ అనుకోరు కదా. ఎందుకు సార్ ఈ విధంగా ఓట్లు వేస్తారంటారు ప్రజలు, ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో? మొత్తం రూరల్ సిటీలో వేయలేదు, మన సిటీలో కంటికి కనపడదు అంత డెవలప్మెంట్. రెండు విషయాల్లో మేము అప్రమత్తంగా లేము, రెండు విషయాల్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాం. ఆ రెండు విషయాలు ఏంటి అంటే, ఒకటి దళిత బంధు, మరొకటి ఇది భూములు ధరణి. ఈ ధరణిను, ఈ రెండు మేము లెక్కేసుకున్నది ఎఫెక్ట్ అవ్వదు అనుకున్నాం, ఎఫెక్ట్ అయింది. ఎందువల్ల లేక, రైతు బంధు, దళిత బంధు ఇంకా కొంచెం కొన్నాళ్ళు కొనసాగితే అప్పుడు ఈ నిస్పృహలు, నిరాశలు ఉండేవి కావు. అప్పుడు ఏమైంది, మేము మొదలెట్టినాక 10 మందికి దళిత బంధు, 20 మందికి దళిత బంధు వస్తే 10 మందికి రావా, ఇంకా వచ్చాయి, కాలక్రమంలో వస్తుంది. కానీ 20 మందికి వచ్చినాయి, 10 మందికి రాని, 10 మంది అరే సుబ్బారావుకి వచ్చాడు, ఎదిరిట్టు రామారావుకి వచ్చాడు, నాకు రాలేదు అని డిస్కస్ట్ అయిపోయింది. ఆ డిస్కషన్ కారణమైనా మీకు నెక్స్ట్ దీంట్లో వస్తుంది, టైం కోసం వస్తామని వాడు అర్థం చేసుకునే టైం లేదు ఎలక్షన్ వచ్చేసి. అలాగే ధరణి కూడా, వాడు ఇన్నాళ్ళు భూమి దున్నుకుంటూ ఉన్నాడు, తప్పని భూమి లాగేసుకుంది, భూమి గవర్నమెంట్ భూమి అది
ఎవడో గవర్నమెంట్ భూమి అయినా ఎన్నాళ్ళు దున్నుకుంటా ఉన్నాడు. వాళ్ళు లాగేసుకుని నా భూమి, నా భూమి నేను దున్నుకుంటూ భూమి లాగేసేదాన్ని. కాదు నాయన, నువ్వు దున్నుకుంటున్న భూమి కాదు, నీదే కాదు, అందరికీ లాగేసే అందరు తీసుకున్నారు, ఇది అన్యాక్రాంతంగా మీరు చేస్తుంది కనుక మీకు మీకు మళ్ళీ భూములు వేరే అలాట్మెంట్ వస్తాయి, ఇవన్నీ సేకరించడానికి మీకు ఇస్తారు. అవన్నీ ప్రజలకు చెప్పి వాళ్ళు అర్థం చేసుకునే టైం లేదు. సో అది అయ్యో నా భూమి పోయింది, నా భూమి పోయింది, నా భూమి పోయింది, నేనే 5 ఏళ్ళకి దున్నుకుంటున్నాను, నా భూమి తీసేసుకున్నారు. ఇట్లా ఒక ఎమోషనల్ శారీ అయిపోయింది. దానికి తోడు మార్పు మార్పు అనే ఒక మాట ప్రజలకు ఇచ్చాం. సరే 10 ఏళ్ళు ఇచ్చాం కదా, 10 ఏళ్ళు ఇచ్చాం కదా మనం. అవన్నీ రాజకీయాల మామూలు అంటే కొంతమంది ఏమంటారు, గతంలో టీడీపీని ఒక మంచి పార్టీని, టీడీపీ లాంటి పార్టీని నాశనం చేసిన పాపం కేసీఆర్ పోదు. టీడీపీ ఒక మంచి పార్టీ అని చెప్పిన మహానుభావుడికి రాజకీయం అంటే తెలుసా, పార్టీ అంటే తెలుసా? కేసీఆర్ ఒప్పుకున్నారు కదా సార్, టీడీపీ వచ్చిన తర్వాతనే బీసీల పెద్ద రామారావు గారు, రామారావు గారు నందమూరి టీడీపీ అప్పుడు మంచి జరిగింది. చంద్రబాబు టీడీ కాదు, ఇప్పుడు అడిగిపోయి చంద్రబాబు టీడీ, చంద్రబాబు టీడీపీ మొత్తం ద్రోహం పార్టీ అది, మొత్తం అందరికి మోసం చేసి వాళ్ళ వాళ్ళందరూ బీఆర్ఎస్ జాయిన్ అయినారు కదా సార్. మరి ఎప్పుడు టీఆర్ఎస్ జాయిన్ అయినారు కదా, కేబినెట్ మొత్తం తెలుగుదేశం చంద్రబాబు రామారావు ఒక రామారావు తెలంగాణకు అధ్యక్షుడు ఉండే కదా, అధ్యక్షుడు రమణ ఒక లెక్క ఏది కాదు, లీడర్ అంటే చంద్రబాబును బట్టి తెలుగుదేశం కానీ రమణను బట్టి తెలుగుదేశం. పాపం కేసీఆర్ తాకింది అంటున్నారు, ఇవన్నీ మాకు పాపం తాకింది, బొచ్చు తాకింది, మోషణం తాకింది, పిచ్చరాబడులు తాగేవాడు జరుగుతాయి. లోక్సభ ఎన్నికలతో చాలా రాజకీయాల్లో జరుగుతాయి పోరాటాలు, ఎన్నో పోరాటాలను ఇంతకు మించిన వైఫల్యాన్ని ఎదుర్కొని దాటిగా కవిత అరెస్టు పైన విను దాటిగా దాటిగా ఎదుర్కొని దమ్ముతోటి నిలబడిన పోరాట పార్టీ, పోరాటాలను చూచిన పార్టీ అది. ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, ఇవన్నీ తట్టుకుని వాళ్ళు ఎగిరి గంత ఇచ్చే ఇళ్ళ పైన పండగ చేసినట్టు. కవిత అరెస్టు పైన బహిరంగంగా కేటీఆర్ తప్పితే, హరీష్ రావు తప్పితే ఎవ్వరు మాట్లాడలేదు కదా సార్, ఎందుకు మాట్లాడాలన్నా వీళ్ళు బాగు. కాంగ్రెస్ వాళ్ళు రోజుకు ఒక పూట ఒక మాట సులువు అవుతుంది, కౌంటర్ అయ్యాలి కదా సార్, ఎందుకు అవసరం, ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు. ఏం ఈ సమాసులు భయపడేది వీళ్ళు, రేవంత్ రెడ్డి వీళ్ళు ఎవరో వాళ్ళు పోర్టల్ ఇస్తే వాళ్ళకి వేరే వాళ్ళకి పని పాట లేదు కనుక వాగుతారు. వాళ్ళు ప్రజలు ఎన్నుకుంది పరిపాలిస్తున్నారు, పరిపాలన బట్టలు ఉడదీస్తాం, నిక్కర్ ఉడదీస్తాం, ప్యాంట్ ఉడదీస్తాం, బొంద పెడతాం, ఈ దరిద్ర మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి 50-64 సీట్లు గెలిపించి 54 సీట్లు ఓడిస్తే వీళ్ళని ఏమేమి చేశారు జనం, 54 సీట్లు ఓడిస్తే అంటే కోసి మీద నిలబెట్టారు అని పిచ్చి బాబులు అవుతూ ఉంటారు. వాళ్ళ ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పారు సార్. ఇంకో విషయం, సెన్స్లెస్ ఫెలోస్ వేస్ట్ ఆఫ్ టైం, వాళ్ళకి వాళ్ళకి సమాధానం చెప్తూ కూర్చుంటే దరిద్రం, అది అవసరం. రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే రేవంత్ రెడ్డి భాషకి చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడే దరిద్ర భాష మాట్లాడాడు. సోనియా గాంధీని దెయ్యం అన్నాడు, రక్తం తాగుద్దు అన్నాడు, భూతం అన్నాడు, పిచ్చిబాబుడు అని మరిగాడు. ఆ తర్వాత మరి ఇప్పుడు చేరాడు, అమ్మ దేవత అన్నాడు, ఆ కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు నాగుతాడు. అప్పుడు బలిదేవత అన్నాడు, ఇప్పుడు అమ్మ దేవత అన్నాడు. ఇవన్నీ ఈ బాబులన్నీ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే గెలవదని నాకు కేటీఆర్ సార్ అలాంటి కేసీఆర్ కదా సార్ ముఖ్యమంత్రి అభ్యర్థి, మళ్ళీ టీఆర్ఎస్ ఎందుకు గెలలేదు అంటారు, టీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ కదా సార్ ముఖ్యమంత్రి. 10 ఏళ్ళు పరిపాలించారు, నిన్న వస్తే కూడా పోయినట్టు 10 ఏళ్ళు ఇచ్చారు ఏ ప్రజలు అధికారం, 10 ఏళ్ళు నేను అందరిని మూల కూర్చోబెట్టి 10 ఏళ్ళు కేసీఆర్కి ఇచ్చారు. 10 ఏళ్ళు అయిన తర్వాత డెఫినెట్ గా ఏ ప్రభుత్వానికైనా ఎంతటి మహాప్రభుత్వం, రామారావు గారికి తప్పలేదు, రామారావు గారికి కాదు కదా, రామారావు గారికి తప్పలా, ఎంతటి గొప్ప ప్రభుత్వానికైనా 10 ఏళ్ళు అయినాక కొత్త డిసెంట్ ఉంటుంది. ఆ డిసెంట్ని ఓవర్కమ్ చేయడానికి మేము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాము, అంతే తేడా. అంతేకాదు ఏదో మీ కేసీఆర్ వద్దన్నారు, కేసీఆర్ను వద్దు అనుకుంటే, కేసీఆర్ని ద్వేషమే కోపమే ఉంటే ప్రజలకి 80 సీట్లు ఇచ్చారు, 80 సీట్లు ఇచ్చారు, 64 54 ఓడిపోయి 64 బీజేపీ జీల్ చేసింది ఓట్లు అంటారు.
బిజెపి సహకరించింది కాంగ్రెస్ కి 20% వచ్చినాయి. అదే బిజెపి సహకరించి వాళ్ళ ఇద్దరు కొమ్మక్కు రీజనల్ పార్టీ నాశనం చేయడానికి కొమ్మక్కు. ఆనాడు సంజయ్ బలంగా ఉంటే వాళ్ళకి మంచి అవకాశం ఉంటే బిజెపి అది కూడా పోగొట్టుకుని కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు. వాళ్ళ సంజయ్ మార్చేసేసి సోమవీడైన కిషన్ రెడ్డి ఎవరితోటైనా అడ్జస్ట్ అయిపోయే కిషన్ రెడ్డిని ఇచ్చేసేసి వాళ్ళకి దాంతో సంజయ్ డమ్మన్ సంజయ్ ఇంత బెత్తుకు లేపి సంజయ్ పడిపోయాడు. ఆ గ్యాప్ కాంగ్రెస్ వీళ్ళు చేసే సహాయమే అది. బీజేపీ చేసే సహా బీజేపీ నేను రాలేను, నేను రాలేనప్పుడు మీరు రండి. అది బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారుస్తారట కదా సార్ కేసీఆర్. అది లేదు, తెలంగాణ సెంటిమెంట్ పోయింది మనకు ఒక అస్త్రం ఏమి. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడ బియ్య తెలంగాణ అంటే కేసీఆర్ ఎవరు అవునన్నా కాదన్నా ప్రజలందరూ గుండెల్లో తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ వాళ్ళని అందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణ కోసం నాటి నుంచి నేటి దాకా తెలంగాణ యాస భాష కోస సంస్కృతి సాంప్రదాయం సంస్కారాలను మాట్లాడు నిలబడింది ఓన్లీ కేసీఆర్. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి నేను బతికుండగా తెలంగాణ రాలే. అదే మరో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో దిక్కులతో చెప్పుకుంటే తెలంగాణ అవమానించారు. ఇవాళ బీజేపీ ఆ తెలంగాణ అంతగా వ్యతిరేకించి అవమానించిన కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీసీ ఇచ్చింది. అక్కడేమో తెలంగాణ వ్యతిరేకించి దుర్భాషలాడిన కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చి ఇక్కడికి వచ్చి మేము తెలంగాణ అని మాట్లాడతాం. ఇది వాళ్ళు నెక్స్ట్ బీజేపీ 1986లో ఒక ఓటు రెండు స్టేట్లు అమ్మ ఇవాళ రాలేదు మాకు అధికారం రాలేదు కదా. తర్వాత అధికారం వచ్చింది, వచ్చినప్పుడు అద్వానీ గారు హోమ్ మినిస్టర్ అద్వానీ గారి దగ్గరికి ఈ ఇష్యూ తీసుకొస్తే లేదు లేదు చంద్రబాబు ఒప్పుకోవట్లేదు తనకి ఇప్పుడు ఆ ఇష్యూ మేము బయటికి తీసుకెళ్ళి పెట్టేశారు. సో ఆనాడు తెలంగాణ ద్రోహం బీజేపీ చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం గడి గుడ్డు సిద్ధాంతం చంద్రబాబు. సో బీజేపీ మరోసారి ముఖ్యమంత్రి అయితే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చిత్తశుద్ధి లేదు. తెలంగాణకి చిత్తశుద్ధితో పోరాడింది ఓన్లీ ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి మేము ఇచ్చాము ఇచ్చారు గడి గుడ్డు. ఆ రోజు ఆఖరిలో నెల 5 సంవత్సరాలు ఆఖరి రోజు దాకా ఆపి ఆఖరి రోజులో 32 మంది ఎంపీలు తీసుకొచ్చి కేసీఆర్ నిలబెడితే మద్దతుగా నిలబెడితే అప్పుడు తల వంచి గతి లేక ఇవ్వకపోతే తంతాలు ప్రజలు అని చెప్పి రాళ్ళేస్తారని భయపడి ఆ ఇచ్చారని నేను ఇవ్వాల. దానికి ఎన్ని పిచ్చి వాళ్ళు ఇందిరారాజ్యం తీసుకొస్తారంట రేవంత్. ఏమి ఇందిరారాజ్యం ఇది ఫ్రీ కరెంట్ ఎక్కడ ఇస్తున్నారు? రెండు వందలు దానికి రకరకాల అనౌన్స్మెంట్లు అయింది చూడండి గ్రౌండ్ రియాలిటీలో 200 యూనిట్లు అనౌన్స్మెంట్ అయింది. దానికి రకరకాల క్వైరీలు పెడుతున్నారు, రకరకాల క్వైరీ పెడుతున్నారు ఉన్న వాళ్ళందరికీ రావట్లా దానికి ఈ ఆధార్ కార్డు పట్టాలి ఇది పట్టాలి దీంట్లో ఈ పేరు ఉండాలి ఇవన్నీ రకరకాల ఈ పెడతా ఇవన్నీ ఎలక్షన్ దాకా సాగుతుంది. తర్వాత అంతా ఇప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి ఇస్తారు? డబ్బులు లేవు, వాడేమో డబ్బులు ఇస్తే కానీ కరెంట్ నేను చేయలేము అని ఆల్రెడీ ఎండి అనౌన్స్ చేస్తాడు చేయము. వీళ్ళు ఇవన్నీ ఎలక్షన్ దాకా అందుకని ఆ జనాల్ని ఈ విషయం నుంచి డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తామన్నా చేయలేదు. అది అంటే మీకున్నటువంటి అనుభవం సార్ వంద రోజుల్లో చేయగలుగుతారు సార్? ఇవన్నీ చేయలేదు నేను చెప్తాను నా ముందు నుంచి. నేను చేస్తాము పుడుగుతాం పీకుతాం అని చెప్పి మీరు ఎందుకు డబ్బాలు వాగారని అందుకు అడుగుతున్నాం. మీరు డబ్బా బాబుడు ఎందుకు వాగారు? జరిగే పని కాదు, జరిగే ఇన్ని అనేక సమస్యలు ఉన్నాయి, జరిగే పని కాదు నేను చెప్తానే ఉన్నాం. కానీ మీరు పోసుకోలు కబుర్లు జనాలను మోసం చేయడం నమ్మించారు, జనాలు నమ్మారు. రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయడంలో సక్సెస్ అయ్యండి. ఈ విషయం అబద్ధాలు చెప్పి జనాలను మోసం చేయడంలో సక్సెస్ అయ్యారు ముఖ్యమంత్రి. అతను అతను ఇవన్నీ కాదు, ఇవన్నీ అతను డైవర్ట్ చేసేసి రాజకీయ డ్రామాల కన్నా ముందు తన పీఠం జగత్ చూసుకోవాలి. తన పీఠం ఇల్లు ఖాళీ చేస్తాం, కేసీఆర్ ఉండడు, బట్టలు తప్పితే ఉండవు, ఈ పిచ్చి సొల్లు బాబు గాలి బాబు సీఎం సీఎం లాగా మాట్లాడకుండా ఇలా గాలి బాబు మానేసి ఇన్స్పిరేషన్ సీఎం లాగా మాట్లాడాలి. నేను సీఎం లాగా మాట్లాడాలి, ఒక సీఎం రాష్ట్రానికి అయ్యావు అయిన పెద్దరికంగా మాట్లాడాలి.
అది లేకుండా ఉండి ఇంట్లో బట్టలు కూడా లేకుండా ఉంచేస్తాము, పాల అసెంబ్లీలోకి వచ్చి ప్లాంట్ ఓడదీసి చిల్లర ప్రజలు అసహించుకుంటున్నారు. ప్రజలు చీమ్మ ఇంత కర్మ మనం కొంచెం రాయల్గా ఉండే తెలంగాణ అంటే ఒక దేశం మొత్తం మన ఎంత చూసింది, ఇవాళ ఇట్లా ఎంత దరిద్ర ఒక అల్పుడికి అధికారం వస్తే ఓ అల్పుడు సింహాసనంలో కూర్చుంటే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది, ఆ భాష చర్యలు ఎంత హేళంగా ఉంటాయి అని ఇవాళ రేవంత్ రెడ్డి తారకాణం చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఈ ఒక ఎన్నికలతోటి ఇలా అయిపోయింది ఇలా అయిపోతానని అంటే అతను జీవితంలో అనుకోరా, జీవితంలో సీఎం అవుతాడని అనుకోరా ఆ బాబుడికి ఎవరు అనుకోరు. తర్వాత వచ్చినాక అవకాశం వచ్చినాక అవకాశం వస్తుందని తెలిసాక అతను గోలు చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు సీఎం అవుతాడనా, చంద్రబాబు చర్చ తప్పితే ఏం కాదు కదా, ఆ తర్వాత కాంగ్రెస్ చేసినప్పుడు అవుతాడనా అక్కడ కాంగ్రెస్ లో ఉన్న అనైతికత ఇతనికి అవకాశం వచ్చింది అంతే తప్పితే వాళ్ళు కనుక గట్టిగా బట్టి విక్రంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళంతా స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రజాకర్షణ అందరికంటే రేవంత్ రెడ్డికి ఉంది కదా ఈ పేరు ప్రజాకర్షణ. ప్రజాకర్షణ మంత్రి ముఖ్యమంత్రి అయినాక ఎవరైనా ఎవరైనా ముఖ్యమంత్రి గారు చూస్తారు అంతే తప్పితే మనం చూసాం ముందు ఈ భాషగా ఈ భాషగా జనాకర్షణ ఉంటుందా కేసీఆర్ ఎప్పుడు నీ బట్టలు ఉడతీస్తాను అనలేదు, నీ ప్యాంట్ ఉడతాయి అంత ఇష్టం ఉంటే రేవంత్ రెడ్డికి ప్యాంట్ ఉడతాయి కాదు ప్యాంట్ ఉడతీస్తే నీకు కావాలంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తా వచ్చి ఆయన ప్యాంట్ ఉడతీస్తాడు చూసే నేను తలుచుకుంటే మీరు మీ ఎమ్మెల్యేనే కాదు మీ బట్టలు కూడా మాయం చేస్తాను. నీ మొహం నువ్వు ఏం తెలు నువ్వు రేపు నీ మాయంగా నీ సీటు సంగతి చూసుకోవయ్యా, రేపు ఎన్నికలు ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ బతుకేంటి చూడు, నిన్ను ఎంత లాగి తంతారని వాళ్ళే చూసుకో. నువ్వు మా బీఆర్ఎస్ గురించి ఎందుకు బాధ, బీఆర్ఎస్ ప్రజల పార్టీ, పోరాటం నుంచి వచ్చిన పార్టీ, ప్రజల మధ్య నుంచి వచ్చిన పార్టీ, ఒక కింద పడవచ్చు రెండింతల శక్తితో పైకి వస్తుంది. రీజనల్ పార్టీ, రీజనల్ పార్టీ నువ్వు కాదు కానీ తనలో జేజీ వచ్చినా కూడా దాన్ని ఎవడో ఏం చేయలేదు. దేశంలో ఎక్కడ ఒక రీజనల్ పార్టీ అంతమైంది దాఖలాలు లేవు. బుద్ధిహీనులు మాట్లాడాలంటే కాంగ్రెస్ లాంటి బుద్ధిహీనులు తొక్కేస్తుంది. ఒక ఎన్నికలు వస్తే పోతే ఒక ఎన్నికలు కొడతాం, 10 ఏళ్ళు పరిపాలించాం ఉంటాం, ఒక 5 ఏళ్ళు ఏంటంటే మళ్ళీ తన్నుకుంటూ వస్తాం, మిమ్మల్ని తిమ్మదిరిగే దెబ్బ కొడతాం. అవి అలా ఉండాలి తప్పితే ఈ సొల్లు ఒళ్ళు వల్ల ప్రయోజనం లేదు. అతని సీటు అతను కాపాడుకుంటే రేపు 10 నెలలు ఈ ఎన్నిక జూన్ 4 తర్వాత అతను జూలై ఆగస్టు క్రైసిస్ ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఆగస్టు. సో ఆగస్టు ఈ నెల ఈ సంవత్సరం ఆఖరి వరకు ఆయన పదవిలో కొనసాగలిగితే 2024 డిసెంబర్ వరకు మళ్ళీ డిసెంబర్ కొనసాగితే అప్పుడు హ్యాట్స్ ఆఫ్. ఈ లోపల ఉండడు, ఈ లోపల 2వ కృష్ణుడు, ఆ తర్వాత మళ్ళీ 3వ కృష్ణుడు, తెలంగాణ సీఎంగా 1, 2, 3, 4 చూస్తాము. రైట్ సార్, ధన్యవాదాలు సార్.